అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అతని గొప్ప చేసేదను. కీర్తన 91:15. అతను విడిపించే అతను గొప్ప చేసేదను. ఆమేన్. ప్రైస్లో ఎట్లా గొప్ప చేస్తాడని దేవుడు చెప్తున్నాడంటే 14:16 అతన్ని తప్పిస్తాడంట, అతను ఘనపరుస్తాడు, అతను మొర పెట్టినప్పుడు అతనికి ఉత్తరమిస్తాడు, శ్రమల్లో అతనికి తోడై ఉంటాడు, దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాడు, రక్షణ అతనికి తన రక్షణ అతనికి చూపిస్తాడు, అతను విడిపిస్తాడు. అట్లా కీర్తనకారుణ్ణి గొప్ప చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక, మరి అతడు దేవుని నామాన్ని ఎరిగినవాడు కనుక. అంతే, ఈ రీతిగానే మరో భక్తుడు కూడా గొప్ప చేస్తానని చెప్పాడు, చేశాడు. అతను ఎవరంటే అబ్రహాం. అది కన్నా 12:1-4 చూస్తే అబ్రహాములు ఎట్లా గొప్ప చేస్తానన్నాడంటే, అతన్ని గొప్ప జన్మగా చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశులు నీ అందు ఆశీర్వదించబడతాయి, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చేసి చూపించాడు ప్రభు. ఎందుచేతనంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి మరి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము అని చెప్పగా, అబ్రహాము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళాడు గనుక అతన్ని అలాగన గొప్ప చేశాడు. అట్లాగే మరో వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయనే మోషే పరిచారకుడైన యెహోషువ. 3:7 నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదనని చెప్తున్నాడు. ఎందుకంటే ఎట్లా గొప్ప చేస్తానని, ఎట్లా గొప్ప చేస్తాడో అని మరి ముందుగానే చెప్పాడు 1:5. అవేమంటే, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తున్నానని చెప్పాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఇండును అని చెప్పాడు, నిన్ను విడువును ఎడబాయను అని చెప్పాడు, మోషేకు నేను తోడై ఉండునట్లు నీకు తోడై ఉంటాను అని చెప్పాడు, నేను వారి పితలతో ప్రమాణం చేసిన ఈ దేశమును మరి నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు అని చెప్తున్నాడు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును, నీకు విశ్రాంతి కలుగు చేస్తాను, ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. చేసి చూపించాడు ప్రయత్నాడు. అయితే యెహోషువతో ఖండితంగా చెప్పింది ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి, అంతేకాదు దాన్ని ప్రజలకు బోధింప తప్పిపోకూడదు, దేవుడు తనకు చెప్పినదంతా మరి చేశాడు యెహోషువ. ఏంటంటే మరి దేవుడు చెప్పినట్లుగా యెహోషువ చేసింది మరి 8:30-35, 23:24-28 చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రేస్లా అలాగనే దేవుడు 3:10 నుండి యెహోషువను గొప్ప చేయటం మొదలుపెట్టి 24:1-1 వరకు చూస్తే అప్పటిదాకా మొదలుపెట్టి ముగించాడు. ప్రేస్లా మాట తప్పని దేవుడు చెప్పి చేయకుండా ఆమెన్. ప్రేస్లా అలాగే దేవుడు మనలను కూడా లోకంలో గొప్ప చేసి తన నామాన్ని ప్రకటించుకోవాలని, లేకపోతే నామాన్ని చాటుకోవాలని ఆయన ప్రణాళికే ఉంది. అయితే ఆయన చెప్పినట్లుగా మనం కూడా చేయదుము, చేయటానికి మనం విధేయత చూపించుదాం. ఆమేన్. ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం. దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధనామానికి స్తుతులు స్తోత్రాలు. నీవు మమ్మను గొప్ప చేయనట్లుగా, నీకు విధేయత చూపించినట్లు మాకు నీ కృపద ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.